ఆన్లైన్ క్లాస్ లో నేను చెప్పబోయే టాపిక్ సెకండ్ ఇయర్ వొకేషనల్ లో జీఎస్సీ సబ్జెక్ట్ లో 6 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విపత్తు నిర్వహణ గురించి సంక్షిప్తంగా వ్రాయండి అని చెప్పిస్తారు ఇచ్చినప్పుడు ముందుగా ఏమయ్ విపత్తు నిర్వచనం రాయాలి విపత్తు అంటే ఏమిటి విపత్తు నిర్వహణ అంటే ఏంటి సో విపత్తు అంటే ఏంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి नेचुरल डिजास्टर्स प्रकृति वैपरीत्या संभव इटुवंटि चर्यलु तीसुकोवाली एंटि अनेदि दान्ने प्रकृति वैपरीत्यम अंटारु प्रकृति वैपरीत्यम यॉक्क विपत्तु निर्वहण अनि अंटारु विपत्तु निर्वहण अंटे चूद्दां फस्ट डेफिनेशन आफ् डिजास्टर मेनेजमेंट मुंदुगा निर्वचनं वनरुलनु निधुलनु सरैन रीतिलो व्यवस्थीकरिंचि निर्वहिंचि प्रकृति सिद्धमैन प्रमादालु विपत्तुलकु ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి నష్టాన్ని తగ్గించే ప్రయత్నాన్ని విపత్తు నిర్వహణ అని చెప్పంటారు అంటే ఏంటి ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏంటి తుఫానులు భూకంపాలు ఇంకా అప్పుడప్పుడు కూడా ఇదే వరదలు రావడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఇటువంటి జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది ఈ విపత్తు నిర్వహణనే తెలియజేస్తుంది అంటే దీనికి ఒక చట్టం అనేది ఉంది ఆ చట్టం ఏంటనే చూద్దాం 2005 యాక్ట్ ప్రకారం As per the Disaster Management Act 2005, a continuous and integrated process of planning, organizing, coordinating, implementing measures which are necessary or expedient for the following. అంటే 2005 యాక్ట్ ప్రకారం ఈ కింది విధంగా చర్యలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే prevention of danger or threat of any disaster. విపత్తులను నివారించడం అంటే ఏ విపత్తు వచ్చినా సరే వాటిని నివారించగలిగిన సత్తా అనేది మన ప్రభుత్వానికి ఉండాలన్నమాట ప్రజలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే వాటిని మనం నివారించగలగాలి ఎలా నివారిస్తాం అంటే ముందు తుఫాను ఉంది తుఫాను పట్టినప్పుడు ఎలా చేస్తాం మనకు ముందుగానే హెచ్చరికిస్తారు హెచ్చరికలు జారీ చేస్తారు వాటి ప్రకారం ఏంటి ఈ విధంగా ఇన్ని గంటలు ఈ టైంలో ఇన్ని గంటల పాటు ఈ వాయుగుండ ప్రభావం అనేది ఉంటుంది ఈ తీర ప్రాంత ప్రజలు ఖాళీ చేయాలని చెప్పి ముందస్తు చర్యలు తీసుకుని వాటి ప్రకారం చేస్తారు అన్నమాట అది విపత్తును నివారించడం నెక్స్ట్ రెండవది రిడక్షన్ ఆఫ్ రిస్క్ అంటే ఏంటి ప్రమాద తీవ్రతను తగ్గించడం రెండవది ప్రమాద తీవ్రతను తగ్గించడం ప్రమాదం అనేది బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రమాద తీవ్రతను తగ్గించగలగడం అన్నమాట అంటే ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు కొన్ని మనం కొన్ని చర్యలు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క ప్రమాదాన్ని కొంచెం చెడవకు తగ్గించవచ్చు ప్రమాద తీవ్రతను అంటే ముందుగా అంచనా వేయడం వల్ల ఏమవుతుంది ఆ ప్రాంతంలో ప్రజలు ఖాళీ చేయడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చు అలాగే ఆస్తి నష్టం కూడా జరగకుండా చూసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రిడక్షన్ ఆఫ్ రిస్క్ ప్రమాద తీవ్రతను తగ్గించడం నెక్స్ట్ మూడవది కెపాసిటీ బిల్డింగ్ పునర్నిర్మాణం చేయడం పునర్నిర్మాణం కావాలి పునర్నిర్మాణాలు చేయడం పునర్నిర్మాణం ఏంటంటే ఆల్రెడీ ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు కొన్ని బిల్డింగ్స్ ఇటువంటి కూలిపోయి అనుకోండి వాటిని ఏం చేస్తారు వాటి స్థానంలో మళ్ళీ నూతన భవనాలను ఏర్పాటు చేయగలగాలి వాటిని పునర్నిర్మాణాలు చేయడం అని చెప్పి అంటారు తుఫాన్లు వచ్చినప్పుడు ఏమవుతాయి ఒక్కోసారి బిల్డింగ్ సగం పడిపోవడం కూలిపోవడం ఇటువంటి వాటి స్థానంలో కొత్తవి కట్టడం కానీ వాటికి పాడైపోతే వాటిని రిపేర్ చేయించడం కానీ ఇటువంటి చేస్తూ ఉంటారు మనం దాన్ని ఏమంటారంటే పునర్నిర్మాణాలు చేయడం అని చెప్పి అంటూ ఉంటారు నెక్స్ట్ నాలుగవది ప్రిపేర్డ్నెస్ టు డీల్ విత్ ఎనీ డిజాస్టర్ అంటే ఏ విధమైన విపత్తులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఎదుర్కోవాలంటే ఏంటి అది తుఫాను కావచ్చు లేదా భూకంపం కావచ్చు వరదలు కావచ్చు అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏమైనా కావచ్చు వాటిని ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఏ విపత్తులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అది వాతావరణం అలా ప్రిపేర్ అవడం వల్ల ఏమవుతుంది ఏదైనా జరిగినప్పుడు ఇటువంటి ముందుగానే మనకు వాతావరణం తెలుస్తుంది తుఫాను ఇటువంటి పట్టినప్పుడు అటువంటి ఏం చేస్తాం ముందస్తుగానే ప్రణాళికలు చేయడం వల్ల
ముందుగానే ప్రిపేర్ అవడం వల్ల ఏమవుతుంది, దానివల్ల జరిగిన నష్టాన్ని తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఐదవది, ప్రాంప్ట్ రెస్పాన్స్ టు ఎనీ థ్రెటింగ్ డిజాస్టర్ సిచ్యువేషన్, అంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఎటువంటి దానికైనా ఎలా మనం స్పందించగలగాలి, విపత్తులకు తక్షణమే స్పందించగలగాలి. స్పందించగలడం తుఫాన్లు ఇటువంటివి జరిగినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు కరెంటు స్తంభాలు ఇటువంటి పడిపోతూ ఉంటాయి, పడిపోయినప్పుడు ఏం చేస్తారు, అది వెంటనే వాటిని మనం వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవడం వల్ల మళ్ళీ కరెంటు పునరుద్ధరించవచ్చు అన్నమాట. మనకి అలాగే హుదూద్ తుఫాన్ వచ్చింది ఒకసారి 5 ఇయర్స్ క్రితం వైజాగ్లో వచ్చింది హుదూద్ తుఫాన్. ఆ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చాలా నష్టం జరిగింది వైజాగ్ నగరం, అల్లకల్లోలం అయిపోయింది మొత్తం అంతా కూడా. మళ్ళీ తర్వాత ఏమైంది, తక్షణమే చర్యలు తీసుకోవడం వల్ల ఏమైంది, అప్పుడు సీఎం ఎవరు చంద్రబాబు ఉండేవారు, సీఎం అక్కడ దగ్గరుండి ఆయన చూసుకోవడం వల్ల ఏమైంది, మళ్ళీ వెంటనే కోలుకోవడం జరిగింది అనమాట. ఆ విధంగా తక్షణమే స్పందించగలగాలన్నమాట. ఆ తుఫాన్లు కానీ ఏమైనా సరే ఏం జరిగినా సరే పై అధికారులు ఎలా ఉండాలి, తక్షణమే స్పందించి అది వాటిని చర్యలు తీసుకుంటే దానివల్ల జరిగిన నష్టాన్ని తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. అసెసింగ్ ద సెవెరిటీ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎనీ డిజాస్టర్, విపత్తుల తీవ్రతను అంచనా వేయడం, అంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు అవి ప్రకృతి వైపరీత్యాలు ఏ విధంగా సంభవిస్తాయి, దాని యొక్క దానివల్ల ఎటువంటి నష్టం, ఎంత నష్టం జరుగుతుంది ఏమిటి అనేది, దాని యొక్క తీవ్రత ఎంతవరకు చూపిస్తుంది ఏంటి అనేది ముందుగానే అంచనా వేయగలిగాము. విపత్తు తీవ్రతను అంచనా వేయడం, విపత్తులు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు దాని యొక్క ప్రమాదం ఎంతవరకు జరుగుతుంది అంచనా వేయడం, ముందుగా అంచనా వేయడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల వచ్చే నష్టాన్ని తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అంచనా వేయగలడం, విపత్తు తీవ్రతను అంచనా వేయగలడం కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒకటి. కాబట్టి దానివల్ల ఎటువంటి ఇప్పుడు భూకంపం వస్తుంది అనుకోండి, అది ఏ ఏరియాలో వస్తుంది ఏంటి అనేది రిక్టర్ స్కేల్ మీద గుర్తించి దాని ప్రకారం చర్యలు తీసుకుని ఆ విధంగా చేయాలి. తుఫాన్లు వచ్చినప్పుడు కూడా అలా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఒకసారి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అగ్ని ప్రమాదం వల్ల ఆ పక్కకి విస్తరిస్తుంది కాబట్టి అది విస్తరించి కూడా చూసుకోవాలి, వెంటనే ఫైర్ ఇంజిన్లు ఇవన్నీ వచ్చి చర్యలు తీసుకునేలా ఉండాలన్నమాట. కాబట్టి విపత్తు తీవ్రతను అంచనా వేయడం, దాని యొక్క తీవ్రత ఎలా ఉంది, ఉగ్ర రూపం ధరిస్తుందా లేదా తక్కువగా ఉందా దాని యొక్క తీవ్రత అని ముందుగానే అంచనా వేయగలరు. నెక్స్ట్ లాస్ట్ వన్, రెస్క్యూ అండ్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్, అనగా విపత్తుల తీవ్రత అంచనా వేసిన తర్వాత పునరావాస పునర్నిర్మాణ పనులను చేపట్టడం అన్నమాట. అంటే పునరావాస పునర్నిర్మాణ పనులను చేపట్టగా కానీ దానివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని రిలీఫ్, రిలీఫ్నెస్ అంటే ఏంటంటే వాటిని వారిని ఆదుకోవాలన్నమాట, ఆపద కలిగిన వారిని ఆదుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లాస్ట్ది ఏంటంటే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ కన్స్ట్రక్షన్, అంటే పునరావాస కార్యక్రమాలు పునర్నిర్మాణం, అంటే కూలిపోయిన భవనాలను వాటిని పునర్నిర్మిస్తారు. పునరావాసం అంటే ఏంటి, చాలామంది ఇల్లు కొట్టుకుపోయేటువంటి జరుగుతూ ఉంటుంది తుఫాన్ వచ్చినప్పుడు, అటువంటిప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది, పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, లేదా వాళ్ళకి ప్రత్యేకంగా తుఫాను రక్షిత భవనాలని చెప్పి సముద్ర తీర ప్రాంతాల్లో ప్రభుత్వాలు నిర్మిస్తాయి, వాటి అటువంటి చోటకు వాళ్ళని తరలించి వారి యొక్క రక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఈ 7 పాయింట్స్ నుండి 7 పాయింట్స్ వరకు 6 మార్క్స్ వస్తాయి. ఈ స్టూడెంట్స్ అందరికీ అర్థమైంది కదా, ఇప్పటివరకు చెప్పి మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. మీకు అర్థమవుతున్నాయని నాకు తెలియదు కదా, మీరు వింటున్నారు నా లెసన్స్ ఫాలో అవుతున్నారా, మీ అందరికి కాల్ చేస్తాను, మీరు ఏం చేస్తారు ఇప్పటి వరకు వచ్చినవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా సైడ్ ఎయిటింగ్స్ అవన్నీ కూడా రాసుకుని మీరు నాకు చూపించాలి. ఇంకా మీ స్టూడెంట్స్ బాగా నేర్చుకుని వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆన్లైన్ క్లాస్. ఆయా మురళీకృష్ణ, ఎకనామిక్స్ అండ్ బిఎస్సీ ఫ్యాకల్టీ, ఆల్ ద బెస్ట్ మీ స్టూడెంట్స్.